टीआरएस पार्टी की तेलंगाणा लो एलांटी दुस्थिति उंदी अनेदी दुब्बाक जीहेचएमसी हुजूराबाद एन्निकल्लो स्पष्टमैंदी। ई मूडु चोट्ल जरिगिन एन्निकल्लो ओटमितो केसीआर के एमैना वनुक्कु प्रारंभमैंदा अनिपिस्तोंदी। मति भ्रमिंचि इष्टं वच्चिनट्लुगा राष्ट्रंलो కొత్త పరిణామాలకు కారణమవుతున్నారా కేసీఆర్ అనిపిస్తోంది। ఇక పోయిన ఇమేజ్ ను మళ్ళీ బిల్డప్ చేసుకునేందుకు కేసీఆర్ పడరాని పాటలు పడుతున్నారు। అటు పశ్చిమ బెంగాల్ నేత మమతా బెనర్జీలా వ్యవహరించాలని కేసీఆర్ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు। అందుకే హీరోయిజం చూపించేందుకు కేసీఆర్ కదలు చెప్తున్నారంటూ నేరుగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు। నేషనల్ లెవెల్లో ఫోకస్ అయ్యేందుకు కేసీఆర్ ఏమైనా ట్రై చేస్తున్నారు అనిపిస్తోంది। కేసీఆర్ వ్యూహాలకు కమలనాథులు కూడా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు। ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రభుత్వ వైఖరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు। ఇక్కడ దీక్షల్ని అడ్డుకుంటున్న ప్రభుత్వంపైన ఎంతలా విరుచుకుపడుతుందో భారతీయ జనతా పార్టీ కూడా చూస్తున్నా। సో గడిచిన దుబ్బాక కానివండి, జీహెచ్ఎంసీ కానివండి, హుజూరాబాద్ ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేసీఆర్ కు ఏమైనా మెంటల్ గా బ్యాలెన్స్ తప్పిందా అని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు జేపీ నడ్డా। కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అయితే కూని అయిపోయింది, నిరంకుశంగా నియంత్రణతో పాలన కొనసాగిస్తున్నారని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు। కేసీఆర్ అవినీతి నియంత్రణంపైన ధర్మయుద్ధం చేస్తామని కూడా జేపీ నడ్డా అన్నారు। సో ఎందుకు కేసీఆర్ ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు పశ్చిమ బెంగాల్ తో పోటీ పడుతున్నారు, అక్కడి పరిస్థితుల్ని ఇక్కడ రీక్రియేట్ చేయడానికి ఏమైనా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది। సో దీనికి సంబంధించి అసలు జేపీ నడ్డా ఏమన్నారో ఒకసారి చూద్దాం। सरकार आकंठ भ्रष्टाचार में डूबी हुई, डायनेस्टिक रूल यहां पर चल रहा है, परिवारवाद चल रहा है, वंशवाद चल रहा है, जिसकी सैद्धांतिक रूप से भारतीय जनता पार्टी लड़ाई लड़ रही है और लड़ेगी और अंतिम समय तक लड़ेगी, जब तक कि हम इस वंशवाद की सरकार को, भ्रष्टाचारी सरकार को, एंटी डेमोक्रेटिक सरकार को उखाड़ नहीं फेंकते हैं प्रजातांत्रिक तरीके से, तब तक ही हम लड़ाई लड़ेंगे। कि केसीआर बौखला गए हैं, केसीआर ने अपना आपा खो लिया, ही हैज लॉस्ट हिज मेंटल बैलेंस। రైట్, మొత్తంగా మనం చూస్తున్నాం కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజు అతి త్వరలో ఉందని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు। ఇక కేసీఆర్ అవినీతి నియంత్రణంపైన యుద్ధం చేస్తామన్నారు, ఎందుకు కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ ఏమైనా తప్పిందా, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా జేపీ నడ్డా అనుమానం వ్యక్తం చేశారు। ఇప్పుడు ఆయన బయట మనం విన్నాం, సో దీనిపైన చర్చ కొనసాగిద్దాం। పార్టిసిపేట్ చేస్తున్నారు నందీశ్వర్ గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత। నమస్తే నందీశ్వర్ గౌడ్ గారు। అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు। నమస్తే రామ్మోహన్ రావు గారు। నమస్తే సార్, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుందండి। నందీశ్వర్ గౌడ్ గారు మీరు చెప్పండి, సో కేసీఆర్ మానసిక స్థితిపైన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కామెంట్స్ అన్నది మనం విన్నాం, సో మతి భ్రమించి కేసీఆర్ ఏవో చేస్తున్నారు అని చెప్పేసి ఆయన అన్నారు। గత జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, జీహెచ్ఎంసీ, ఈ ఎన్నికల్లో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైపోయింది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ రోజురోజుకి పడిపోతోంది, సో గత వైభవాన్ని మళ్ళీ పొందడానికి ఏమైనా బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తున్నారా కేసీఆర్, ఏమంటారు? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి। మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మరి పిచ్చి తుగుళ్ల పరిపాలన జరుగుతూ ఉందండి, ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా మరి రాష్ట్రంలో మరి ధనిక రాష్ట్రము ధనిక రాష్ట్రం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా అప్పుల పాలు చేసేసింది। అంటే ఎందుకోసం చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా ఒక అహంకార ధోరణితో ఎవరు చెప్పినా వినకుండా ఆయన సలహాదారులు కానీ ఇంకొకరు కానీ ముఖ్యమంత్రి గారికి ఎవరు ఏ సలహాలు ఇచ్చినా పట్టించుకోకుండా మంచి సలహాలను తీసుకోకుండా ఒక దొరతనముతో నేను ఏది చేస్తే అది నడుస్తుంది అనే ఒక పిచ్చి తుగులకు పరిపాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుందండి। దానికి నిదర్శనమే మరి మా ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ గారు నడ్డా గారు చెప్పినారు, ఏమని ఈ దుబ్బాక ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, అదే విధంగా హుజూరాబాద్ ఎలక్షన్, ఈ మూడు ఎలక్షన్లతో రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మరి అన్బ్యాలెన్స్ అయిపోయింది, ఆయన బ్రెయిన్ సరిగా పనిచేస్తలేదని చెప్పేసి మరి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు నడ్డా గారు నిన్న చాలా క్లియర్ గా చెప్పినాడు, ఈ దేశంలో అందరికంటే అవినీతి పరుడు ముఖ్యమంత్రి ఎవరంటే నంబర్ వన్ కేసీఆర్ గారు అని కూడా చెప్పారు అతను।
నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే తెలంగాణలో నా జాగిర్ ఇది, నేను ఎన్ని తప్పులు చేసినా మరి ప్రజలు మరి అమాయక ప్రజలు నన్ను అని అనుకుంటున్నాడు ఆయన. కానీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వేం చేస్తున్నావు, నీ కుటుంబ పరిపాలన, నీ అవినీతి పరిపాలన, నీ బంధుప్రీతి పరిపాలన, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 4.5 కోట్ల జనాభా నిన్ను గమనిస్తా ఉన్నారు ఇవాళ. దానికి నిదర్శనమే మరి నీకు తెలిసి నీకు ఇప్పటికన్నా నీ కళ్ళు తెలుసుకోవాలి నువ్వు, నీ దానికి నిదర్శనమే హుజూరాబాద్ లో మరి దుబ్బాకలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అన్ని 1000 కోట్లు ఎన్ని డబ్బులు అండి, 2 కంటైనర్లలో 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందండి హుజూరాబాద్ లో, అదే విధంగా జిహెచ్ఎంసీలో, అదే విధంగా దుబ్బాక ఎలక్షన్స్ లో మరి ఎన్ని డబ్బులు. ఆయన ఏమనుకుంటున్నాడు, నా దగ్గర విపరీతంగా అవినీతితో సంపాదించిన ఈ భూముల మీద వ్యాపారం చేసి మరి రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దోచుకున్నాడండి ఈ రాష్ట్రంలో. కాదని చెప్పానండి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు తినమనండి ఆయనను, నేను దోచుకోలేదని నేను దానికి ఆయన ఏది నాకు ఉరి శిక్ష ఇవ్వనండి కావాల్సిస్తే నాకు నేను తప్పు మాట్లాడితే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా అవినీతి సొమ్ముతో అక్రమాలు చేసి సంపాదించిన డబ్బుతో ఎలక్షన్ లో డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కోవచ్చని ఆయన అనుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ ఏం జరిగింది హుజూరాబాద్ ఎలక్షన్, మరి అదే విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్, దుబ్బాక ఎలక్షన్స్ లో ప్రజలు మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మరి నీకు చూసారు కదా ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి మరి ఒక్కో రోజు 200 కోట్ల రూపాయలు పంచాడండి హుజూరాబాద్ లో, ఒక్కొక్క ఓటుకు 6,000 నుండి 10,000 రూపాయలు ఒకటే రోజు 2 లక్షల ఓట్లకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి ప్యాకింగ్ చేసి మంచిగా సీల్డ్ కవర్లలో మరి డబ్బులు పంచడం జరిగింది. అక్కడ ఏమైంది తీసుకున్నారు, ఎందుకేసారు ప్రజలలో నీ మీద విశ్వాసం పోయింది, నువ్వు చేస్తున్నటువంటి అవినీతి పరిపాలన, నీ యొక్క కుటుంబిక మరి మీ యొక్క సంబంధం ఉన్నటువంటి నీ బిడ్డ, నీ కొడుకు, అల్లుడు, ఇంకొక అల్లుడు అందరూ నీ కుటుంబంలో నీ నరి 5 మందిని ఎంబడ పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్న ఉద్దేశంతో ఇవాళ మరి హుజూరాబాద్ లో ఓటర్స్ ని మరి ఏ విధంగా మిమ్మల్ని చెప్ప పలగొట్టినా మీకు అందరు తెలుసు అక్కడ. రైట్ సార్, రైట్ సార్. రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఏమైనా పశ్చిమ బెంగాల్ లాంటి పరిస్థితులు ఏమైనా ఇక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, భౌగోళికంగా కానివ్వండి లేకపోతే రాజకీయంగా కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితులు కానివ్వండి, అక్కడ పరిస్థితులు ఇక్కడ లేవు లేకపోతే మమతా బెనర్జీకి ఉన్నంత ఒక ఇమేజ్ అనేది ఇక్కడ కేసీఆర్కు లేదు, అయినప్పటికీ కూడా అక్కడ భారతీయ జనతా పార్టీని మమతా బెనర్జీ ఎదిరించారు, అధికారంలోకి వచ్చారు. సో ఇక్కడ అలాంటి పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, వెనక ఎవరైనా అందించిన వ్యూహాలతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారా, ఏం చెప్తారు? అమ్మా మొదలు ఈ టాపిక్ పరిమితం, మీరు అన్న ప్రశ్నకు సరైన జవాబు ఏంటంటే పశ్చిమ బెంగాల్ కు మనకు రాష్ట్రానికి అసలు పోలికే లేదు. భౌగోళికంగా ఉన్నా మనకు కేసీఆర్ గారికి మమతా బెనర్జీ గారికి కూడా పోలిక లేదు. ఎందుకంటే అక్కడ 30 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలన పునరుద్ధరించే క్రమంలో మమతా బెనర్జీ పార్టీ మన ముఖ్యమంత్రిగా బీజేపీతో వైరం మొదలు లేదు, మొదటి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా. కనుక 30 ఏళ్ళు పాలించిన కమ్యూనిస్ట్ పార్టీని ఓడించి కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరే పార్టీ పెట్టుకుని స్వతంత్రంగా ఆమె టీఎంసీ స్థాపించుకొని చేసింది, అక్కడ సెంటిమెంట్ లేదు ఏం లేదు, కేవలం కమ్యూనిస్ట్ దుష్పరిపాలన మీద పోరాడి తర్వాత బీజేపీతో ఎదుర్కొంటుంది, బీజేపీతో కూడా గెలిచినారు. అయినా కూడా బీజేపీ చాలా పుంజుకుంది, ఒక 3 సీట్ల నుంచి బీజేపీ అసెంబ్లీలో మరి మనం 85 సీట్లకు వచ్చేసింది, 80 సీట్లకు వచ్చేసింది కదా. అక్కడికి ఒకటి, రెండోది ఏంటంటే మనకి ఇక్కడ చెప్తాను, మొదటి 5 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలన మంచి చెడ్డ కొనసాగిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినాక చాలా తప్పులు చేస్తున్నారు. అంటే సీత ఎవరు చెప్పినా వినరు అన్నట్టు చాలా తప్పులు చేస్తున్నారు. తప్పులే ఇవాళ ఒకటి శిష్పాలన తప్పులు వచ్చినట్టు ఇవాళ బీజేపీ ఆఫీస్కి వెళ్ళిపోతుంటే ఆయన డిఫెన్స్ లో పడిపోయాడు, ముఖ్యంగా చాలా కేర్లెస్ గా దుబ్బాక అయింది నా ఇలాకా పక్కన సిద్దిపేట ఇటు గజ్వేలు ఏముంటుంది చెప్తే అని అంటే నేను చాలాసార్లు పరిశ్రమ అక్కడికి వెళ్ళాను మాకు దగ్గర ప్రాంతం కూడా. దాంతో ఇవాళ ఏమైంది అక్కడ దెబ్బతిన్నాను, నేను పోకున్నా గెలుస్తారు అనే దాంతో. రెండోది వెంటనే జిహెచ్ఎంసీలో ఒక కేవలం అంటే 4 సీట్లున్న జిహెచ్ఎంసీలో వెంటనే మరి 50 సీట్లు 49 సీట్లకు వాళ్ళు వచ్చారు, అప్పుడన్నా రావాల్సి ఉంది. మూడోది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది,
ఆ నిరసన తెలిపే హక్కును అణచివేస్తుంటే స్ప్రింగునుగా అది కిందికి దొక్కుతుంటే పైకి వచ్చినట్టు బీజేపీ ఎక్కడ ఉంది అన్న ఆయనే హుజూరాబాద్ ఎన్నికల తర్వాత హుజూరాబాద్ లో ఈటల రాజేంద్ర గారు గెలిచిన తర్వాత మూడు రోజులు వరుసగా ఒక దిన తప్పి దినం వరుసగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. బండి సంజయ్ గురించి మాట్లాడను, బండి సంజయ్ ఎవరు అని ప్రశ్నించిన ఆయనే ఇవాళ పెట్టాల్సి వచ్చింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి నియంతృత్వ పాలన, రెండోది అప్రజాస్వామిక పాలన, ప్రజాస్వామ్య విలువలను గౌరవించకపోవడం, దాని తర్వాత నేను చెప్పింది ఏమేదా, నేను మాట్లాడింది ఏమేదా అని. చాలా మంది హితైషులు ఉన్నారు టీఆర్ఎస్ లో కూడా, కానీ వారి మాటలు ఎవరు వినరు. ఆయన పిలిపించుకొని అడిగితే తప్ప చెప్పే సాహసం ఎవరికి లేదు అక్కడ. దానివల్ల వస్తున్న సమస్య ఒకటి, ఆ నియంతృత్వంలో ఏకపక్షంగా ఆయనే నేను నేనే ఆయన కొత్త ప్రభుత్వం నాది అనే ఉద్దేశంగా వ్యవహరిస్తున్నాడు కనుక సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు దాని వల్ల ఆయన పతనాన్ని ఆయన కొని తెచ్చుకుంటున్నాడు నేను అనుకుంటున్నాను. విశ్లేషకుడు చెప్తున్నాడు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి 5 ఏళ్లలో ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిండో వాటి అన్నింటి పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు, కొంతవరకు ఓట్లు వేశారు. రెండోసారి మొదటిసారి కన్నా ఎక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లతో గెలిపించారు కూడా. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండే మొదటిసారి రెండోసారి చేసిన పని ఏంది, ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, వాళ్ళను తన పార్టీలో కలుపుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల వచ్చిన సమస్య. తనకున్న మెజార్టీ సరిపోద్దు అనుకుంటే ఉండొచ్చు. మొదటిసారి ఎన్నికైనప్పుడు 63 సీట్లతో అంటే జస్ట్ చావు తప్పి కనులటమైనట్టు ఉద్యమ నాయకుడు, ఉద్యమం తెలంగాణ తెచ్చిన నాడు, జాతి పిత అనిపించుకున్నవాడు, 50-60 సీట్లు వస్తే ప్రభుత్వం, 63 సీట్లు వచ్చింది, కేవలం 3 సీట్లు ఎక్కువ. ఆనాడు అవసరం ఉందనుకుంటే పార్టీ ఫిరాయింపు చేశారు నొప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు 80 సీట్లు వచ్చిన తర్వాత, 85 సీట్లు వచ్చిన తర్వాత కూడా రెండోసారి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ నుంచి 12 మంది తీసుకోవడం, కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీని కొద్దిగా కలుపుకోవడం, ఇవన్నీ తప్పు కదా. అట్లానే మీరు హుజూరాబాద్ ఎన్నిక తర్వాత ఇంకా ప్రజాస్వామ్యంగా ఎన్నిక వ్యవహరించిన ఆయన ఇవాళ దానికి విరుద్ధంగా పూర్తిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ అరెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆయన నిరసన దేని వ్యక్తం చేస్తానన్నాడు, 317 జీవోకు వ్యతిరేకంగా ఆయన జాగరణ దీక్ష చేస్తానన్నాడు. ఆయన ఆఫీస్ లో ఆయన కూర్చున్నాడు, ఎవరికి కోవిడ్ నిబంధనలు కడలే ఎక్కడ ఎక్కడ లేదు. కానీ అనవసరంగా దాన్ని ప్రచారం కల్పించి వాళ్ళని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ పంపడం తప్పు కదా. అట్లా అనుకుంటే టీఆర్ఎస్ నాయకులందరినీ గత 2 రోజులుగా అందరినీ రిమాండ్ చేయాలి వీళ్ళందరినీ కూడా. ఉదాహరణకు రైతు బంధు పథకం ఉందండి, హలో రైతు బంధు పథకంలో మీరు రైతు బంధు 50,000 చేరింది రైతు బంధు పథకంలో గత 4 ఏళ్ళు కానీ ఇప్పుడు నిన్నటి సమర్థాలు మొదలు పెట్టారు. ఎక్కడ చూడండి మాస్కులు లేవు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నారు అంటే ఇది తప్పు కదా. మరి ఒకవేళ బండి సంజయ్ తప్పు చేసి ఉంటే మరి టీఆర్ఎస్ నాయకులు గత 2 రోజులుగా చేస్తున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదు, చేయలేదు కదా. అంటే ఏమైతుంది, టీఆర్ఎస్ నాయకులు ఒక నీతి, ప్రతిపక్ష నాయకులు ఒక నీతి అన్నట్టు. అందుకనే వాళ్ళు ఏమైందంటే, తన చావు తనే కొని తెచ్చుకున్నట్టు, తన పతనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించకపోతే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి. ఖచ్చితంగా బీజేపీ అఫెన్స్ లో ఉన్నది, వీళ్ళు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోజు రోజుకు ఆయన మనకు రాజకీయంగా ఒక రకం చెప్పారంటే తప్పుడు స్టెప్స్ చేస్తున్నారని విత్ ఇన్ ద పార్టీ, నాకు మిత్రులు చాలా మంది ఉన్నారు, విత్ ఇన్ ద పార్టీ కూడా చాలా మంది మా కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారు సార్, అనవసరంగా బీజేపీకి ఎక్కువ అవకాశం కల్పించారని తప్పనిసరి. ఇవాళ కాంగ్రెస్ వైపు బీజేపీ లేస్తుంది. అందుకనే ఫిర్యాదు కూడా చూడండి మీరు, ఇవాళ ఖచ్చితంగా టీఆర్ఎస్ కు ప్రధానంగా